కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని దానికి మా ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటారని తలసాని చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు హక్కుల గురించి ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని తలసాని మండిపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తలసాని ప్రసంగించారు. రాజకీయాలు ఉన్నాయి కాబట్టి సరే నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆయన ఇష్టానుసారం ఆయన మాట్లాడిపోయారు. కాంగ్రెస్ వచ్చి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేం అడుగుతా అంటే ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వాళ్ళు కూడా వాళ్ళే. అంటే ఎంతకాలం దొంగమాట చెప్పుకొని మరి ప్రజల దగ్గర ఉంటారో మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పి నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడి కేసీఆర్ గారు నా దగ్గరకు వచ్చిండ్రు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసేది ఉంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మేమెందుకు పోవాలి? దేనికోసం పోవాలి? మా దగ్గరనే మా ఎమ్మెల్యేలు ఉన్నారు. చేయాలనుకుంటే అది పార్టీ నిర్ణయము, ఎమ్మెల్యేల నిర్ణయం తప్ప ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఎవరికి అవసరం ఉండదు. ఇక్కడ గా మాత్రం ఇంగితం లేకుండా మాట్లాడితే మరి ఏమంటారో మనం అర్థం చేసుకోవాలి. రెండోది మున్సిపల్ ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ కలిసి ఉన్నట్టు మరి ఎందుకు చెప్పలే ఇప్పటిదాకా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం? మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు ఒక బాధ్యత గల ప్రైమ్ మినిస్టర్ కదా, అంటే ఈ రాష్ట్రానికి కావలసినటువంటి హక్కుల విషయంలో, మన రాష్ట్రానికి కావలసిన డబ్బుల విషయంలో మీరు ఏమి చేయకూడదు.